హైదరాబాద్ సదర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి తెల్లారి యాదవులంతా కలిసి వేడుకను ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. ఖైరతాబాద్ లో దున్నపోతుల ప్రదర్శన గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. తాత ముత్తాతల కాలం నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు యాదవులు తెలిపారు. ఖైరతాబాద్ లో జరిగిన సదర్ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. జరుగుతున్నటువంటిది పూర్వీకులు మరి ఆ టైంలో మనం ఏదో ఒకరోజు పండుగ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో జరిగేటువంటి ఉత్సాహం ఇది. మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఖైరతాబాద్లో మరి మొదటి నుంచి కూడా 1940 నుండి మరి వాళ్ళు ఆ పూర్వీకులు స్టార్ట్ అయినటువంటి కార్యక్రమాన్ని మన మిత్రులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా యాదవ సంఘానికి సంబంధించినటువంటి మరి మంగళవారం కుటుంబ సభ్యులు కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదవులు కూడా ఈరోజు ఊరేగింపుగా ఈ ప్రాంతానికి రావడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటిది. ఈ ప్రాంతాలలో ఈరోజు జరిగినాక నారాయణగూడలో రేపు దగ్గర దగ్గర ఒక 3 లక్షల మంది మరి అక్కడికి రావడం, దాంతోపాటు భారీ ఎత్తున కూడా ఈ దున్నలో ఊరేగింపు అనేది మరి ఏర్పాటు చేసుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. గోమాత పూజ చేసుకుంటూ మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది శుభ పరిణామం. వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చౌదరి సత్తయ్య గారికి, చౌదరి యాదయ్య గారికి, చౌదరి లక్ష్మణ్ గారికి,
चौधरी कृष्ण यादव गारिकी अदे विधंगा अंजलि यादव गारिकी मरी मंगलार फैमिली कुटुंब सभ्युलंदरिकी कूडा हृदयपूर्वकंगा धन्यवादालु तेलियजेसुकुंटू इदी हैदराबाद्लो ई कार्यक्रमान्नि मंगलार कुटुंब वारु सुमारु 40-50 संवत्सराल क्रितं मोदलु पेट्टारु दीनि क्रमं तप्पकुंडा प्रति एटा मरी मंगलार फैमिली मोदलु पेट्टडं मा अंदरिकी संतोषदायकं।